హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధశ్రీ కిచెన్. సుధశ్రీ కిచెన్ అని చెప్పి రెసిపీస్తో రాకుండా ఏంటా అని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇదేంటంటే చిన్న సెలబ్రేషన్స్ అండి. ఈ సెలబ్రేషన్స్ దేనికి అనుకుంటున్నారంటే మా మేనమామ కొడుకుది పెళ్ళి అన్నమాట. ఆ పెళ్ళిలో ఏంటంటే 1 డే ముందలు కానీ 2 డేస్ ముందలు కానీ పెద్దలకి పూజ చేస్తారు. యాక్చువల్లీ పెద్దలకి అంటే ఇంటి పెద్దలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి పూజ చేసుకుంటారన్నమాట. ఆ పూజకు వచ్చేసరికి ఏంటంటే ఇలా ముగ్గు పెడతారన్నమాట. ఈ ముగ్గు కూడా అమ్మాయిలు పెట్టరండి, పర్టికులర్గా బయట నుంచి ఎవరినో పిలుస్తారు, నాకు అంతగా తెలీదు. ఇలా వాళ్ళు మాత్రమే ముగ్గు వేస్తారు, అదంతా కుంకుమ అన్నమాట. ఆ కుంకుమని అలా చల్లి ముగ్గు పెడుతూ ఉంటారన్నమాట. ఇంటికి సంబంధించిన కొడుకులు ఉంటారు కదండి, ఎవరైతే ఉంటారో వాళ్ళు సూర్యోదయం కంటే ముందు చెరువు దగ్గరకు కానీ లేదంటే నది దగ్గరకు కానీ వెళ్ళి పితృదేవతలకి పిండ ప్రదానం చేసి ఇంటికి వస్తారనమాట. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఇలా ముగ్గు పెట్టి పూజ చేస్తారనమాట. ఇక్కడ ముగ్గు ఒకటే కాదండి, అమ్మవారిది కూడా బొమ్మ వేస్తారు. అంకాల అమ్మవారిది బొమ్మ కూడా వేస్తారు వీళ్ళే. యాక్చువల్లీ మ్యారేజ్ సెలబ్రేషన్స్లో ఇది కూడా ఒకటి మెయిన్ అండి. మనం పసుపు దంపుకోవడం కానీ పందిర్రాట కానీ నలుగు పెట్టుకోవడం ఎలాగో ఇది కూడా పెద్దలకి పూజ కూడా మెయిన్ ఇంపార్టెంటే అనమాట. మా సైడ్ అయితే కంపల్సరీ ఇది సెలబ్రేషన్స్ లాగా చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంతమంది, అందరిని కాదండి కొంతమందినే అంటున్నాను, ఆ కొంతమందిలో ఏంటంటే అబ్బాయి ఇలాంటివి కూడా వీడియో తీసి పెట్టాలా, అవసరమా ఈ అమ్మాయికి వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తుంది అని అనుకుంటారేమో. కాదండి, మా సంస్కృతి సంప్రదాయాలు ఇలా ఉన్నాయని తెలియడం కోసమనే చెప్తున్నాను, అంతే తప్పించి ఏమీ లేదు. ఫైనల్గా చూడండి ముగ్గు ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. అమ్మవారి యొక్క త్రిశూలం, నెక్స్ట్ చిన్న ఫ్లవర్ ఒకటి వేసి చుట్టూ బోర్డర్ లాగా వేశారు, అండ్ అలాగే మంచి మంచి కలర్స్ కూడా యాడ్ చేసి చాలా బాగా వేశారు కదా. ఇప్పుడు వచ్చేసరికి అమ్మవారి బొమ్మ, అమ్మవారి బొమ్మ కూడా వేస్తానని చెప్పారు కదా. చూడండి ఈ విధంగా వేసి అమ్మవారికి ఏంటంటే ఒక 5 కానీ 6 ఇస్తరాకుల్లో సరిపడా బియ్యం వేస్తారండి. బియ్యంతో పాటు ఎండు కొబ్బరి చెప్పులను కూడా ఆ బియ్యం మధ్యలో పెడతారు. నెక్స్ట్ అలాగే ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని కూడా వండి పెడతారనమాట. మేమైతే పెద్దలకి పూజ ఇలా చేసుకుంటాము, అలాగే మీరు కూడా చేసుకుంటే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా చేసుకునే పూజా విధానం మీరు ఎక్కడైనా చూసినా కానీ లేదా విన్నా కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకి ముగ్గు ఎవరైతే పెట్టారో ఆయన ఏంటంటే చిన్న కథలాగా చెప్తారన్నమాట, అమ్మవారి గురించి పెద్దలకి ఎందుకు పెట్టుకుంటున్నాము అని. ఆ మహాతల్లి దేవగిరి పట్టణం. దేవగిరి పట్టణం అంటే రత్నాలు, ముత్యాలు, వైదిర్యాలు, వెండి, రాగి, బంగారం, ఇత్తడి, వజ్రాలు, వైదిర్యాలు, మేది బంగారాలు మహాతల్లి. ఆ రత్నాలు గురిపించింది ఈ గుళ్ళు. ఆ మహాతల్లి 20 కాబట్టి అహంకాళ దేవత. అహంకాళ దేవత 20 పట్టి ఆడు మహాతల్లి ఏటం కట్టి మనకు వచ్చిందంట. మహాతల్లి మీ 20 తల్లి కాబట్టి అహంకాళ తల్లి బొమ్మను ఏమన్నా అందుకు మీరు. ఆనాడు పెద్దలు పెద్దలు ఏం చేశారు, నా కొడుకులు పాడళ్ళు మునిమను సంతానం, దేవిగిరి పట్టణం, మా సంతానం కలిగి ఒక ఇంటికి 1000 కలిగి ఒక ఇల్లుకి 17 కలిగి అట్ట మహాతల్లి ఆయన ఆడు దీవించాడట. ఆయన పెద్ద ఆయన ఆనాడు వదిలిపెట్టకుండా కింద పడ్డవాడు కిందనే ఉండడు. 1 రూపాయి పెడితే 5 రూపాయలు కలుగుతాయి, 5 రూపాయలు కలిగితే 10 రూపాయలు కలుగుతాయి. ఆనాడు చెయ్యబట్టి ఈనాడు సంతానం కోసం అయ్యి, మనం ఈ కార్యక్రమం చేస్తాం. ఆ మహాతల్లి కాబట్టి అహంకాళ దేవత, సంతానం కాబట్టి కొడుకులు పాడళ్ళు మురిమను సంతానం, దేవిగిరికి పట్టణం. అయ్యా సంతానం కలుగుతుంది కాబట్టి ఆ తల్లి దేవుని కాబట్టి మన సంతానం కోసం కాబట్టి మా కొడుకులకి బాగా కలుసుబాటు వచ్చి చదువులో సంధ్యలో దేవగిరి పట్టణం, దేవగిరి పట్టణం తెలియలే ఆ మా తల్లి ఇచ్చు కాబట్టి ఆ తల్లి దేవాళ్ళ దేవగిరి పట్టణం అహంకాళ దేవత కాబట్టి మా తల్లి ఈ అవసరం ఇచ్చుకుంటే చదవేనయ్యా. ఎంత పెట్టాలి
నేను నిలబడితే సాయంత్రం తెల్లారి తెల్లారి చెప్తే కథ నేను మానుకోవాలి పోకూడా పెట్టు అమ్మవారు ఎవరు పెడతారు చెప్పు ఎంటో ఎవరు పెడతాడు అయ్యా నా కొడుకు గారి ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని సంతానం కలిగితే మా తల్లి బయలుదేరడానికి వాళ్ళ ఈళ్ళకి బామ్మధ్య ఇంకొక్కడికే కుటుంబానికి బామ్మధ్య కుటుంబానికి బామ్మధ్య కుటుంబానికి బామ్మధ్య Okay.